మరికాసేపట్లోనే ఇటు పద్మాలయ స్టూడియో నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది. అంత్యక్రియలకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. జూబ్లీస్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, మరికాసేపట్లో అంతిమ యాత్ర స్టార్ట్ అయిన తర్వాత సుమారు ఒక 20 నుంచి 25 నిమిషాల్లోపే ఇక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ముందు కాన్వాయ్ వచ్చేటువంటి అంతిమ యాత్ర వాహనం ముందు కూడా పెద్ద ఎత్తున ఇటు అభిమానులు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా ఇటు లోపల కూడా ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు మాత్రమే అనుమతిస్తా ఉన్నారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదని కూడా కాసేపు క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కేవలం కొద్ది మంది అభిమానులు కనుక వస్తే వారిని కూడా అనుమతించేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. కానీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వీళ్ళంతా కూడా అంతిమ యాత్రకు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం కుటుంబ సభ్యులతో పాటు ఉన్నటువంటి బంధువులను మాత్రమే అనుమతించబోతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే అంతిమ యాత్రకు సంబంధించి అంత్యక్రియలు చేసేటువంటి స్థలంలో కూడా ప్రస్తుతం మనం ఉన్నాం. ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. మరొక గంట సమయం అయితే అంత్యక్రియలకు పట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా అటు గంధం చెక్కలు కావచ్చు, అవి ఏవైతే కుడుక అవి అయితే ఉంటాయో వాళ్ళు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణకు అంత్యక్రియలు కూడా పూర్తి చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కేవలం కుటుంబ సభ్యులు బంధువులకు మాత్రమే అనుమతి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ చితి వద్ద అంత్యక్రియలు కూడా పూర్తి కానున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది అభిమానులు కూడా చూడలేకపోయామనుకున్నటువంటి వాళ్ళకు కూడా అంతిమ యాత్రలో కూడా చూడొచ్చని కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వేలాది మందిగా వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కట్టడి చేసేందుకు పోలీసులు కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అయితే కనబడింది. కొంతమందిని అనుమతించారు. ఇప్పుడున్నటువంటి కొంతమందిని ఎవరైతే ఉన్న వాళ్ళంతా అంతిమయాత్రలో వచ్చేయటం వల్ల లోపలికైతే పూర్తిగా అనుమతించేటువంటి అవకాశాలు అయితే లేవు. కేవలం మీడియాకు కూడా అనుమతించారు, కానీ మళ్ళీ పైనుంచి ఆదేశాలు రావడంతో వారిని కూడా బయటకు పంపిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం కోకా మీడియా ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి దానికి మాత్రమే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడింది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళంతా కూడా కేవలం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వీక్షించేందుకు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. వాళ్ళతో కూడా కొంతమంది సినీ తారలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మహాప్రస్థానంలో అంత్యక్రియలు చూసేందుకు కూడా వాళ్ళు కూడా వచ్చారు. శివపార్వతి మేడం, కృష్ణ గారితో చాలా అనుబంధం ఉంటుంటుంది, మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది, ఆయన ఎట్లా ఉండేవారు? నేను ఆయనతో చేసిన సినిమాలు చాలా తక్కువ, ఒక 3 ఫిలిమ్స్ చేశాను. ఒక సినిమాలో వారికి అత్తగా యాక్ట్ చేశాను. నేను అనుబంధం అని చెప్పాల్సి వస్తే వారిది తెనాలి దగ్గర బురిపాలెం, మాది తెనాలి. సో ఈ లెజెండ్ ఇంత గొప్ప వ్యక్తి పుట్టిన ఆ గడ్డ మీద నేను పుట్టానని చెప్పడానికి గర్వంగా ఉంది నాకు. సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. ఆయన నటుడు ఎంత గొప్ప నటుడో అలాగే వ్యక్తిగా కూడా అంతే గొప్ప వ్యక్తిగా ఆయన రుజువు చేసుకున్నారు. ఎన్నో సినిమాలు నటించారు, చాలా మందికి తాను ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఇప్పుడున్నటువంటి తరానికి అప్పుడున్నటువంటి తరానికి మీకేమైనా వేరియేషన్ కనిపించిందా? నాకేం వేరియేషన్ అంతగా నేను ఐడెంటిఫై చేయలేదు. మార్పు వస్తుంది, అది సహజం, మారాలి, మారాలి కూడా. పాత రోజుల్లో అనుబంధాలు, ప్రేమలు, ఆత్మీయతలు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు అటాచ్మెంట్స్ కొంచెం దూరం అయ్యాయి. అంతే తప్ప మనుషుల్లో మార్పులేమీ లేవు, ఎందుకంటే మేమంతా ఆ పాత మనుషులతోనే బతికాం కనుక. ముఖ్యంగా నిన్న తాను చనిపోయిన వెంటనే ఎట్లా అనిపించింది మేడం? ఎందుకంటే చాలా మంది కూడా జీర్ణించుకోలేకపోయారు. సూపర్ స్టార్ కృష్ణ దాదాపు నెలన్నర క్రితమే తన భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈయన వార్త విన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి, ఇటు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, మీరు కావచ్చు, ముఖ్యంగా ఎట్లా అనుకున్నారు? ఎవరూ జీర్ణించుకోలేని విషయం అండి ఇది, ఎందుకంటే వీళ్ళకి రీప్లేస్మెంట్ ఎవరు లేరు. ఎవరికైనా మళ్ళీ అలాంటి వాళ్ళు ఉంటారు అనుకోవచ్చు, కానీ ఈ లెజెండ్స్ వీళ్ళు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ లెజెండ్స్ అనమాట. వీళ్ళకి వీళ్ళే సాటి, ఇంకెవరు వీళ్ళకి సాటి కాదు. ఇటువంటి వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు, మూల స్తంభాలు లాంటి వాళ్ళు దూరం అయిపోయినప్పుడు వెల్తిగానే అనిపిస్తుంది మనసు, అదే వెల్తి నేను ఫీల్ అవుతున్నాను. తను చెప్తా ఉన్నారు, ముఖ్యంగా
తాను ఇండస్ట్రీకి తీరని లోటు తాను లేకపోవడంతో కూడా చాలా శోకాందోళనలో మునిగిపోయాను చెప్తున్నారు మరి కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం కాగానే ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాల లోపు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దహన సంస్కారాలు కూడా పూర్తిగా అంతిమ సంస్కారాలు కూడా ఇక్కడ పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా అభిమానులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది వారికి వచ్చేటువంటి వారిని కూడా పూర్తిగా అనుమతించేటువంటి అవకాశం అయితే లేదని కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం కుటుంబ సభ్యులు బంధువులు మాత్రమే లోపలికి అనుమతించబోతా ఉన్నారు ఈ నేపథ్యంలో అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పూర్తయినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు హరి